హాయ్ వివర్స్ మనకి నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ మనకి ఎన్ఎండిసి నుండి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది టోటల్గా అరవై మూడు వేకెన్సీస్ అయితే మనకి ఇందులో ఉన్నాయి ఈ అరవై మూడు వేకెన్సీస్కి ఫీజు ఏజ్ లిమిట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇటువంటి అంశాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇక్కడ వచ్చిన మనకి ఈ యొక్క అరవై మూడు వేకెన్సీస్లో మీకు చూసుకోవచ్చు జూనియర్ ఆఫీసీ మైనింగ్ ట్రైనింగ్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ అదేవిధంగా మెకానికల్ ట్రైనింగ్ చూసుకుంటే పదిహేడు ఎలక్ట్రికల్ ట్రైన్ చేసుకుంటే పదమూడు సివిల్లో ఐదు టోటల్గా ఏంటంటే మనకి సిక్స్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే త్రీ ఇయర్స్ డిప్లొమా అంటే మైనింగ్ డిస్ప్లేకి మెకానికల్ దానికి మెకానికల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ దానికి ఎలక్ట్రికల్ అదేవిధంగా సివిల్ దానికి సివిల్ సో మనకి డిప్లొమా మనకి బీటెక్ కంప్లీట్ చేసిన వారికి ఒక పోస్ట్ అని చెప్పవచ్చు కొన్ని పోస్ట్లో మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ టూ ఇయర్స్ ఉండాలి ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ సెలెక్టెడ్ ద జూనియర్ ట్రై ఆఫీసర్ ట్రైనింగ్ పోస్ట్ విల్ బీ ప్లేస్డ్ ఇనిషియల్లీ ట్రైనింగ్ ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ మంత్లీ స్టైప్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు స్టార్టింగ్ లో మనకి డిగ్రీ హోల్డర్స్ డిప్లొమా హోల్డర్స్ అంటే మనకి డిప్లొమా హోల్డర్స్కి ఎయిటీన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అదేవిధంగా డిగ్రీ హోల్డర్స్కి సో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ట్వెల్వ్ మంత్స్ అయితే ఉంటుంది సో వాళ్ళకి థర్టీ సెవెన్ థౌజండ్ వీళ్ళకి థర్టీ సెవెన్ థౌసండ్ బట్ వీళ్ళకి ఇక్కడ ఈ ట్వెల్వ్ మంత్స్ వరకు ఎవరికి ఈ యొక్క డిప్లొమా హోల్డర్స్కి థర్టీ సెవెన్ థౌసండ్ వస్తుంది థర్టీన్త్ మంత్ నుంచి ఎయిటీన్త్ మంత్ వరకు థర్టీ ఎయిట్ థౌసండ్ రావడం జరుగుతుంది ఫైనల్గా వన్స్ జాబ్ అలాట్ అయిన తర్వాత వీళ్ళకి థర్టీ సెవెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి చూసుకోవచ్చు క్యాస్ట్ వైజ్గా ఇప్పుడు మైనింగ్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్లో ఉన్నటువంటి అరవై మూడు పోస్టులకి క్యాస్ట్ వైజ్గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి అవుట్ అప్లై ఉంది కదా ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ అంటే ఈ యొక్క విల్ బీ కన్స్టర్డ్ ఓన్లీ ఆన్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్న ఈ స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కాల్ చేసిన వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది సో టూ ఫిఫ్టీ రూపీస్ టు పే ద అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యాండి వాళ్ళకైతే ఫీజు నుండి మినహాయింపు అయితే ఇక్కడైతే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోరే డిప్లొమా అదేవిధంగా బీటెక్ వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు టోటల్గా సిక్స్టీ త్రీ వేకెన్సీస్ మంచి జాబు మంచి స్పేస్ కేర్ కూడా ఉంటుంది సో ఇంకా అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్గా ఇంకెటువంటి సమాచారం కావాలన్నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే